నిజాంపేట మండల కేంద్రంలో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అనుష, ధర్మారం పిహెచ్ఎన్ సత్యమ్మలు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ భాగస్వాములై కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిజాంపేట మండల కేంద్రంలో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అనుష, ధర్మారం పిహెచ్ఎన్ సత్యమ్మలు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ భాగస్వాములై కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమంలో మండల కేంద్రంలో ఓటర్ లిస్టు ప్రకారం జనాభా 3000 పైచిలకు ఉన్నారని, రోజుకు 2 వార్డులకు సంబంధించి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ ప్రజలు తమ కంటికి సంబంధించి కంటి పరీక్షలు నిర్వహించుకుని ప్రభుత్వం అందించే ఉచిత కంటి అద్దాలు అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్, గ్రామ ఉప సర్పంచ్ కొమ్మట బాబు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ ఉజ్వలారాణి, మెడికల్ ఆఫీసర్ సిద్ధరాములు, ఆక్టోమెట్రీషియన్ సాగర్, సంధ్య, ఏఎన్ఎం అనురాధ, కళ్యాణి, అంజలి, గ్రామ కార్యదర్శి నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశం, లక్ష్మీ నర్సింహులు, నాగరాజు, మౌరం రాజు, ఆమోదం రాజు, రాములు గౌడ్, రంజిత్ గౌడ్, ప్రసాద్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కంటి వెలుగు కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. ఇందులో ఆశా వర్కర్లు, డాక్టర్లు, గ్రామ ప్రజలు మరియు సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం కంటి వెలుగు ప్రోగ్రాం ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలోని కంటి వెలుగు ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. దీనికి డాక్టర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మా పాలక వర్గం, ఎంపీటీసీ గారు, మరి టీఆర్ఎస్ నాయకులు అందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్ష చేయించుకొని కంటి వెలుగు ప్రోగ్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఈరోజు నిజాంపేట విలేజ్లో కంటి వెలుగు ఈరోజు స్టార్ట్ అయిందండి. అయితే ఇక్కడ వర్కింగ్ డేస్ వచ్చేసి 19 డేస్ ఉన్నాయి. అక్కడ విలేజ్లో 12 వార్డ్స్ ఉన్నాయండి. అయితే పర్ డే 2 వార్డ్స్ చెప్తున్నాము, 1 and 2. ఈరోజు 1, 2, రేపు 3, 4. ఈ రకంగా పర్ డే 2 వార్డ్స్ పబ్లిక్ను రమ్మని మా వాళ్ళు ఇల్లు తిరిగేసి ఆహ్వాన పత్రికలు కూడా ఇవ్వడం జరిగింది. అందరు కూడా ప్రతి ఒక్కరూ పబ్లిక్ కంటి వెలుగును ఉపయోగించుకోవాలి. ఎందుకనంటే చాలామంది కూడా ప్రాబ్లం ఉన్నది. ఇది అందరు కూడా ఉపయోగించుకొని అధిక సంఖ్యలో వచ్చి 19 డేస్ వర్కింగ్ డేస్లో అందరూ ఉపయోగించుకోవాలని మనవి. థ్యాంక్ యూ.